हाई फ्रेंड्स इक्कड ई अम्माई मीद असामी स्टाइल्लो मेकला सारीनी एला कट्टाली अनेदी चूपिंचुतानु चूडंडी इदी मन साइड जेंट्स लुंगी कट्टुकुंटारु कदा आ टाइप लो वीळ्ळु ई क्लॉथ नी कुट्टुन्नारु इप्पुडु ई क्लॉथ नी मोत्तमु मीरु टोटल लेंथ नी चूसुकोनी एंत लेंथ कावालो अंत पेट्टुकोनी मिगता एक्स्ट्रा नी मी पेटिकोट लोपल दोपुकोवाली ఇలా రెండు సైడ్లు బ్యాక్ సైడ్ మొత్తం ఎంత పొడవు కావాలో అంత పెట్టి ఎక్స్ట్రా పొడవుని లోపలికి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ మనం మామూలుగా సారీ కట్టుకున్నప్పుడు ప్లీట్స్ పెట్టుకుంటాం కదా అలా ప్లీట్స్ పెట్టుకోవాలండి ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఈ క్లాత్ ని మొత్తం సారీలో మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా అలా ప్లీట్స్ ని పెట్టుకోవాలి ఫస్ట్ టోటల్ లెంగ్త్ ని చూసుకొని మొత్తం ఎక్స్ట్రా సారీని లోపల టక్ చేసుకున్నాము ఇప్పుడు ఈ ఫ్రంట్ మిగిలినటువంటి క్లాత్ లో ప్లీట్స్ పెట్టుకొని దీని కూడా లోపల టక్ చేసుకోవాలి టోటల్ లెంగ్త్ ని చూసుకుంటూ ప్లీట్స్ నీట్ గా సెట్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ ని పెటికోట్ లోపల టక్ చేసుకోవాలండి ఇప్పుడు దీని తర్వాత ఇంకొక క్లాత్ కూడా ఉంది టూ పీస్ సారీ ఇది అసామీ స్టైల్లో ఇది కడుతున్నాం ఈ రోజు అస్సాం స్టేట్ లో ఇది ట్రెడిషనల్ సారీ అండి ఇది సిల్క్ సారీ మన సైడ్ కంచి పట్టు సారీస్ ఉంటాయి కదా ఆ టైప్ లో ఇది ఆ క్వాలిటీ సేమ్ క్వాలిటీ కూడా అండి ఇది క్లాత్ ఇప్పుడు కింద భాగంకి అలా ఒక లుంగి టైప్ క్లాత్ ఉంది దాన్ని మనం కట్టుకున్నాం నడుం దగ్గర ఇప్పుడు ఇది మన సైడ్ హాఫ్ ఓనీ ఉంటుంది కదా ఆ టైప్ లో ఇచ్చారండి కానీ ఈ హాఫ్ ఓనీకి రెండు సైడ్లు ఎంబ్రాయిడరీ ఇచ్చారు బోర్డర్ లాగా రెండు సైడ్లు ఇచ్చారు చూడండి ఎంబ్రాయిడరీ హెవీగా ఇక్కడ ఈ బోర్డర్ లో ఉన్నటువంటి పోగులు ఊడిపోకుండా లోపల సైడ్ నుంచి లైనింగ్ క్లాత్ కూడా పెట్టుకుంటున్నారు ఒక కార్నర్ ని తీసుకొని మనము ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి పల్లు కోసము మీకు ఎంత విడ్త్ కావాలో అంత ఇలా ఫోల్డ్ చేసుకొని పల్లు కోసం సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ఎంత పొడవు మనకి పల్లు కావాలో అంత పొడవుని నీట్ గా సెట్ చేసుకుంటాం ఫస్ట్ ఈక్వల్ విడ్త్ తో ఇప్పుడు ఇంత లెంగ్త్ పల్లుని మనం ఫస్ట్ బ్లౌజ్ తో పాటు పిన్ చేసుకుంటామండి సేఫ్టీ పిన్ ని పెట్టుకొని మీకు ఎంత లెంగ్త్ కావాలో చెక్ చేసుకొని సేఫ్టీ పిన్ ని బ్లౌజ్ తో పాటు పెట్టుకోవాలి ఇది మన హాఫ్ సారీ కంటే కూడా కొంచెం ఎక్కువ పొడవు ఉంటుంది సో ఇప్పుడు దీనిని ఇలా ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ప్లీట్స్ ని కూడా నీట్ గా సెట్ చేసుకుంటూ ఫ్రంట్ సైడ్ పై భాగంలో ఉన్నటువంటి ఈ బోర్డర్ ని కూడా నీట్ గా సెట్ చేసుకొని మిగతా మొత్తం క్లాత్ ని వెనకకి తీసుకురావాలి ఇలా ఒక రౌండ్ వేసుకుంటూ ఫ్రంట్ సైడ్ కి దీనిని తీసుకొని రావాలి ఇప్పుడు ఇక్కడ సైడ్ లో మనం ఈ బోర్డర్ ని ట్రయాంగిల్ షేప్ లో దీన్ని ఫోల్డ్ చేస్తామండి ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసి ఈ బోర్డర్ ఇక్కడ నడుం దగ్గర కనిపించే విధంగా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో పెట్టుకోవాలి వెనకకి తీసుకెళ్లి ట్రయాంగిల్ షేప్ లో పెట్టి మళ్ళా ముందుకు వదిలి ఆ మిగిలిన క్లాత్ ని పెటికోట్ లోపల పెట్టుకోవాలి ఇక్కడ బోర్డర్ ని నీట్ గా సెట్ చేసుకోండి సారీలో బోర్డర్ వస్తుంది కదా నడుం దగ్గర అదే విధంగా సెట్ చేసుకోవాలి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ క్లాత్ ని ట్రయాంగిల్ షేప్ లో మనం ఫస్ట్ సెట్ చేసుకొని దాని తర్వాత ముందుకు తీసుకొని వచ్చి ఆ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ ని లోపల టక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ నడుము దగ్గర ఒక ట్రయాంగిల్ షేప్ లో ఈ బోర్డర్ ఉన్నటువంటి క్లాత్ కనిపిస్తుంది అలాగే నడుము దగ్గర సారీ బోర్డర్ ఉంటుంది కదా అది కూడా వస్తుంది ఈ కింద ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో మీకు డిజైన్ వస్తుంది అస్సాం లో ఇలా కట్టుకుంటారండి అసామీ స్టైల్ ట్రెడిషనల్ సారీ ఇది ఇలా కట్టుకున్న తర్వాత ఫైనల్ గా మనం ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ప్లీట్స్ ని కూడా నీట్ గా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్ గా సెట్ చేసుకుంటున్నాము నీట్ గా ప్లీట్స్ వచ్చాయి చూడండి సారీలో వచ్చిన విధంగానే మీకు చాలా నీట్ గా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు మీకు ఇందులో వస్తది
మీకు ఈ మోడల్ నచ్చినట్లుంటే మీరు ఇది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు. అస్సామీ స్టైల్ మేకలా శారీ అని మీరు టైప్ చేశారంటే మీకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఫైనల్గా తిన లుక్ అయ్యిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ని ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాగే ఇంకా కొత్త కొత్త న్యూ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బై బై.